ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పటం. వరదలు వర్షాలతో సతమతమవుతున్న విజయవాడ ప్రజలకు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో అరటిపళ్ళు కూరగాయల పంపిణీ చేపట్టారు. ఈ మేరకు పళ్ళు తరలిస్తున్నామని ఆ శాఖ విశాఖపట్నం జాయింట్ డైరెక్టర్ సుధాకర్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం అరటి మార్కెట్ యార్డు నుంచి 2 వ్యాన్లలో వరద బాధితుల సహాయార్థం 1600 అరటి గెలలు పంపించారు. జిల్లా మార్కెటింగ్ అధికారి విశాలాక్షితో కలిసి జేడీ సుధాకర్ రైతుల నుంచి అరటి గెలలను కొనుగోలు చేశారు. కొత్తపేట ఏఎంసీ కార్యదర్శి యశ్వంతరావు ఆధ్వర్యంలో గెలలను వాహనాల్లోకి ఎగుమతి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయవాడ వరద బాధితులకు సుమారు 250,000 అరటికాయలు పంపుతున్నామని జేడీ సుధాకర్ వెల్లడించారు. అలాగే తిరుపతి, కడప, అనంతపురం మార్కెట్ యార్డుల నుంచి అరటి, యాపిల్ పండ్లు, బంగాళదుంపలను పంపుతున్నట్లు చెప్పారు సుధాకర్. నీట మునిగిన ప్రాంతాలంతా కూడా వారికి ఆహారం సప్లై చేయడానికి అంటే అరటికాయలు, యాపిల్, తర్వాత బంగాళదుంప ఇవన్నీ కూడా మనము సేకరించి మనము పంపడం జరుగుతుంది. అక్కడ అన్ని అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ ఆకలి తీర్చడానికి కోసం మనం ఇక్కడ 250,000 అరటికాయలను సేకరించమని చెప్పడం జరిగింది మా డైరెక్టర్ గారు. మా డైరెక్టర్ గారు ఆదేశం మేరకు మనము నిన్న 50,000 అరటికాయలను మనం పంపడం జరిగింది. అది ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అయింది. అదేవిధంగా రేపటికి 200,000 కాయల్ని మన రావులపాలెం మార్కెట్ యార్డ్ నుంచి మనం సేకరించి మనం విజయవాడకి పంపిస్తున్నాము. అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వాళ్ళు అన్నీ కూడా అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అది మీకు తెలియజేసుకుందాం. అదే ఈ ప్రాంతం నుంచే కాకుండా కడప, అనంతపురం, వివిధ ప్రాంతాలు, తిరుపతి, అక్కడి నుంచి కూడా మనకి వాళ్ళకి కావాల్సినటువంటి అరటికాయలు అంటే యాపిల్ అవన్నీ కూడా సేకరించి ప్రజలకు అందజేస్తున్నాం. మన అసిస్టెంట్ డైరెక్టర్ గారు, సెక్రటరీ రావులపాలెం, తర్వాత సెక్రటరీ అంబాజీపేట, ఆలమూరు, పక్కన సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఉండి దీన్ని ఏపీలో కుండపోత వర్షాల